విశ్వనాథ్ గారు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని తీసుకురావాలి. ఎక్కడా దొరకలేదండి అని చెప్పడానికి వెనకాలే ఉంటాడు దుర్యోధనుడు. అయ్యో అక్కడ ఉన్నాడు పట్టరా అంటాడు. నేను ఎలా పట్టుకొస్తానంటే ఎలా కుదురుతుంది, ఎందుకు పట్టుకురాలేరు మీరు ధర్మరాజుని అంటాడు. అదే నడిచింది ద్రోణపర్వం అంతా. ఎన్ని మాటలు నిందించాడో పాపం ఆ ద్రోణుణ్ణి. ఒక్కసారి జీవితంలో ఆ పదవి ఒప్పుకుని నీకు వరమిస్తానన్నందుకు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయాలి ద్రోణుడు. అందుకని అన్నాడు, నరుడెడసొచ్చని విను నాకది దుష్కరము, ఈయనొకన్ననే సురగణమైన వ్రేలబొని చూపక జాలరు వాడు లేనిచో బిరమై పోరనిల్చిన యుధిష్ఠిరు ద్రౌపది పుట్టినింటి వేవురు విరగంది చూడ నలవున్ జలమున్ చెడపట్టి తెచ్చెదన్. దుర్యోధన వరమిచ్చాను ఏదైనా అడగమని అడిగావు, కానీ కొంచెం కష్టమైన వరం అడిగావు. ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తెమ్మంటున్నావు, ధర్మరాజుని తేవడం వరకు తేలిక. కానీ ధర్మరాజుని నిరంతరం ఎవరు కాపాడుతూ ఉంటారంటే అర్జునుడు కాపాడుతూ ఉంటాడు. ఎందుకన్నాడు, యుద్ధానికి బయలుదేరే ముందు అర్జునుడి దగ్గరికి వచ్చి నువ్వు కమ్ముకుండు సైన్యాన్ని అంతటినీ అన్నాడు. అర్జునుడికి ఆ మాట ధర్మరాజు గారు యుద్ధ ప్రారంభంలోనే చెప్పాడు. పైగా కాబోయే మహారాజు ధర్మరాజు విశేషించి అన్నగారి ఎందున్న భక్తి ప్రపత్తులు, 1000 కళ్ళతో అర్జునుడు ధర్మరాజుని కాపాడుతూ ఉంటాడు. కాపాడుతున్నప్పుడు నేను ఎలా తీసుకురాను ధర్మరాజుని, అదంతా తేలికపోయినా నేను వెళ్ళేది ధర్మరాజు జోలికి వెళ్ళినా యుద్ధం అర్జునుడితో చెయ్యాలి. అయితేనే నీ శిష్యుడేగా అంటావేమో, నేను కాదు దేవతలందరూ కట్టకట్టుకొచ్చినా అర్జునుడిని ఏం చేయలేరు. ఆయన దివ్యాస్త్ర సంపన్నుడు, నేనిచ్చిన విద్యతో సరిపెట్టుకోలేదు, తపస్సు చేసి దేవతలందరి దగ్గర అనుగ్రహం పొందాడు, పాశుపతాస్త్రం కూడా ఆయనకి తెలుసు. ఆ పైన కృష్ణుడు ఉండనే ఉన్నాడు పక్కన. కాబట్టి ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి తెచ్చేయండి అంటే మీకు కష్టమా అని అనుకోకు. ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి తేవడం ఖచ్చితంగా కష్టమే. ఎందుకని అంటే పక్కన అర్జునుడు ఉంటాడు కనుక. కాబట్టి అర్జునుడు లేకపోతే మాత్రం, పక్కన అర్జునుడి రక్షణ ధర్మరాజు గారికి లభించకపోతే ద్రౌపదీదేవి యొక్క పుట్టింటి వారు నోళ్లు తెరుచుకుని తెల్లబోయేటట్టుగా ఎత్తుకొస్తానన్నాడు. మధ్యలో ఆ మాట ఎందుకు అంటే, మరి తనని చంపే కొడుకు కావాలని కదా ద్రుపదుడు యజ్ఞం చేశాడు. అందుకని ఆ ద్రుపదుడు అర్జునుడికి మామగారు, ధర్మరాజుకి మామగారు. ఆయన కొడుకు దృష్టజ్యుమ్నుడు అవతల వైపు సర్వసైన్యాధిపతి. ఆ దృష్టజ్యుమ్నుడు తన చంపడానికి పుట్టినవాడు. ఆ పేర్లు కూడా అండవు కోపం. అందుకని ద్రౌపది పుట్టింటి వారు అంటాడు. ఒక్కక్కడ చూడండి ఎంత కోపం అంటే పేరు కూడా ఎత్తాడు. అలా ఆ ద్రౌపదీదేవి యొక్క పుట్టింటి వారు తెల్లబోయి చూస్తుంటే, అంటే నేనేదో ఇటు సర్వసైన్యాధ్యక్షుడిని అటు దృష్టజ్యుమ్నుడు సర్వసైన్యాధ్యక్షుడు అంటే మా ఇద్దరికి పోలిక, కాపాడగలడా దృష్టజ్యుమ్నుడు నా నుంచి ధర్మరాజుని కాపాడలేడు, ద్రుపదుడు కాపాడగలడా అల్లుడిని కాపాడలేడు. నోళ్లు తెరిచి చూస్తూ ఉండాలంటే నేను ఎత్తుకొస్తూ ఉంటే. అర్జునుడితో నన్ను ఓడించడం కాదు, మరి ఒకనకొకప్పుడు అర్జునుడు కదూ వెళ్ళి ద్రుపదుడిని ఓడించాడు. ఓడించి ద్రోణాచార్యుల వారికి చిన్నతనంలో జరిగినటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. కాబట్టి అర్జున సహకారంతో ఆ రోజున చేశాడు. ఇప్పుడు అర్జునుడు పక్కకి వెళ్ళని ధర్మరాజు గారిని అట్టుకొస్తా, వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి అర్జునుడు పక్కన లేకపోతే ఖచ్చితంగా నీకు ఇచ్చినటువంటి వరం నిజమే, తీరుస్తా, ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తీసుకొస్తాను నీ దగ్గరికి, జూదం ఆడతావో ఇంకోటి చేస్తావో ఆ సంగతి వదిలిపెట్టు, నా వరకు నేనేం వరం ఇచ్చా, తీసుకొస్తానన్నా తీసుకొస్తా అంటే కొంచెం వెసులుబాటు కల్పించుకున్నాడు. ఇప్పుడు అవతల పక్షం వైపుకి తోసేశాడు బంతిని. ఇప్పుడు అర్జునుడు ధర్మరాజు గారి పక్కన లేకుండా ఉండేట్టు ఎవరు చూడాలి, దుర్యోధనుడు చూడాలి. కానీ దుర్యోధనుడు ఏమంటాడు, అది నేను కాదు సర్వసైన్యాధ్యక్షుడు మీరు కాబట్టి వ్యూహం అలా మీరు పన్ని అర్జునుడి సహకారం ధర్మరాజుకి దొరకకుండా మీరు చూడాలంటాడు. ఎలా అయినా ఇరకాటమే. ఇప్పుడు ఇందులో అనేకానేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకటి, అర్జునుడి యొక్క సహకారం ధర్మరాజు గారికి దొరకకూడదు. దొరకకూడదంటే ఏం చేయాలి, అర్జునుడిని ధర్మరాజు నుంచి దూరంగా తప్పించాలి. దూరంగా తప్పించడం సాధ్యమా, మనం చెప్తే వెళ్ళిపోతాడా, నువ్వు రేపు పొద్దున మీ అన్నయ్య దగ్గర ఉండకో అంటే ఉండడం మానేస్తాడు ఆయన, అలా ఏం ఉండడం మానడం. పైగా అర్జునుడి దగ్గర ఓ లక్షణం ఉంది, ద్వారం దగ్గర ఉన్నవాడి మీద అర్జునుడు బాణం వేశాడు.
ఈ బాణం వాడికి వెళ్ళి తగిలి తీరుతుంది ఆయన గురి ఎటువంటిది. ఈయన బాణం కన్నా ముందే రథం దాటేస్తుంది వాడిని. అందుకని వాడు రథం వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు చూసేవాడికి ఎలా ఉంటుందంటే అర్జునుడు వేసిన బాణం వెనకనున్నవాడికి తగిలింది ఏమిటి అనిపిస్తుంది. అంటే రథాన్ని కృష్ణుడు అలా నడుపుతాడు, అంత వేగంలో అర్జునుడు అలా బాణం వేస్తాడు. కాబట్టి ఎంత తప్పిస్తే ధర్మరాజు దగ్గరికి అర్జునుడు రాకుండా ఉంటాడని నమ్మగలరు మీరు? ఎలా సాధ్యమవుతుంది? అదే జరిగింది పద్మవ్యూహంలో, అదే జరిగింది సైంధవధలో. అలాగే వెళ్ళాడు అర్జునుడు, ఆ వేగంతో వెళ్ళాడు కాబట్టి సూర్యాస్తమయానికి కొట్టాడు. కాబట్టి అవతల కృష్ణుణ్ణి నిగ్రహిస్తారా, అర్జునుణ్ణి నిగ్రహిస్తారా, ఆయన బాణ ప్రయోగాన్ని ఆపగలరా, కృష్ణుడి యొక్క సారథ్యాన్ని ఆపగలరా? ఎలా ఆపుతారు? ఎలా ధర్మరాజు నుంచి అర్జునుణ్ణి దూరంగా ఉంచుతారు? కష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.